మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మాందాపూర్ శివారులో చిరుత గుర్రంపై దాడి కలకలం రేపింది. గత రాత్రి మాందాపూర్ శివారులో మేకల మంద వద్ద కట్టివేసిన గుర్రంపై చిరుత దాడి చేసి చంపేసింది. గొర్రెల కాపరి మల్లయ్య మాట్లాడుతూ రాత్రింతా గొల్లెల చుట్టూ చిరుత పులి సంచరించిందని, తాము మంటలు వేసి చప్పులు చేస్తూ చిరుతను తరిమి కొట్టడం జరిగిందన్నారు. అటవీ శాఖ అధికారులు తమకు నష్టపరిహారం ఇప్పించాలని గొర్రెల కాపరి మల్లయ్య కోరారు. ఘటనా స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకుని ఘటనా ప్రాంతాన్ని సందర్శించి నివేదికను ఉన్నత అధికారులకు పంపిస్తామని తెలిపారు. చిరుతపులిని బోన్లు ఏర్పాటు చేసి బంధించి అటవీ ప్రాంతానికి తరలించడం జరుగుతుందని బీట్ ఆఫీసర్ నవీన్ తెలిపారు. అయితే రాత్రి 9 గంటలకు చిరుతపులి వచ్చి దాడి చేయడం జరిగింది. కుక్కలు మేము అటాక్ చేసినారని మాకు చిక్కలేదు. తిరుగుల మంద మూడు సుట్లు తిరిగిన తర్వాత లాస్ట్ పందులు కావచ్చు అని మేము నమ్ముకున్నాం. రెండు తెచ్చుకుంటే ఆ గుర్రం పిల్ల చిన్న ఉన్నది. ఆ చిన్నదాని మీద సుమారు అంటే ఒక 7-8 నెలల పిల్ల. ఆ 7-8 నెలల పిల్లను ఆయన తీసుకొని కోయి బట్టి ఆయన చంపేసింది. చంపేసిన తర్వాత ఇటుబాయ్ ఇటుబాయ్ అని చుట్టు చుట్టు అని లెగాలెగాలెగా లొల్లి లొల్లి లెట్టేసేకల ఒక మడ్లు ఇడిచిపెట్టి ఉరిగింది. ఉరికిన తర్వాత దాన్ని మేము చూడలేకపోయినాం. దానికి అడవిదిగా గెన్మేచ్చి గెన్మేచిన తర్వాత ఇక చూసాకాలు ఇన్నే ఉన్నాయి. ఈ పిల్లల్ని చూసి ఆయన అరే మళ్ళొస్తుంది అని మేము మందకాడేసుకున్నాం. మందకాడేసుకున్నాక తెల్లారిదాకా ఇక మమ్మల్ని నిద్ర పట్టని వెళ్ళి ఇక 20 సుట్టు అక్కడ ఇంటికి ఫోన్ చేసి ఇంటికి బ్యాటరీ తెప్పిస్తే బ్యాటరీలో ఫోకస్ చేసి చూస్తే చిరుతపులి ఇంత ఎత్తుంది. 2 గజాల పొడవు ఉంది. మాలేసుక గజం ఎత్తుంది. ఇక తెల్లని దాకా మమ్మల్ని నిద్ర పట్టని వెళ్ళి మందాపూర్ అటవీ ప్రాంత సమీపంలో ఉన్నటువంటి గొల్ల పెద్ద మల్లయ్య సమాచారం మేరకు వచ్చి చూడడంతో రాత్రి ఇక్కడికి చిరుతపులి వచ్చి తన యొక్క గుర్రం మీద అటాక్ చేయడం జరిగింది. కాబట్టి మేము కూడా ఈ విషయాన్ని పై అధికారులకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఊర్లో వాళ్ళందరికీ కూడా ఇప్పుడే ఊర్లోకి వచ్చి గ్రామ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం దాటిన తర్వాత అడవి ప్రాంతం వెళ్లకూడదని హెచ్చరించడం జరిగింది. పై అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది.